రాష్ట్ర ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థ టిఎస్ఆర్టీసీ ఏదైతే ఉందో ఆ సంస్థకు సంబంధించిన కార్మికులు అందులో పనిచేసే ఉద్యోగులు వారందరి విషయంలో కూడా ఇటు రవాణా మంత్రి గారు ఆర్టీసీ చైర్మన్ గారు అదే విధంగా మా ఆర్థిక మంత్రి గారు ఇంకా ఇతర పెద్దలు ఆ సంస్థతో చాలా దగ్గర సంబంధం ఉన్న మిగతా మిత్రులు అందరూ కూడా వారి తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ రోజు నివేదించడం జరిగింది ఆర్టీసీ కార్మికులు చాలా రోజులుగా ఎదురు చూస్తా ఉన్న ఒక శుభవార్త ఈ రోజు కేబినెట్ డిసిషన్ తీసుకుంది ఆర్టీసీని కాపాడేందుకు ప్రజా రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి సామాజిక బాధ్యతగా ప్రజా రవాణాను పటిష్టం చేసి మరి ప్రమాణంగా ఇంకా విస్తృతపరచడానికి టిఎస్ఆర్టీసీని ఆ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ దానికి సంబంధించిన విధి విధానాలు నిబంధనలన్నింటినీ కూడా రూపొందించడానికి అధికారులతో కూడిన ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఇది చాలా ముఖ్యమైన అంశం ఎందుకంటే గతంలో ఆర్టీసీ కార్మికులు ఈ విషయంలో సమ్మె కూడా చేయడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తించాలని డిమాండ్ చేస్తూ మరి వారి కోరికను మన్నిస్తూ అదేవిధంగా సామాజిక బాధ్యతగా సోషల్ అబ్లిగేషన్గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని గుర్తిస్తూ మరింత పటిష్టం చేయడానికి ఒక అధికారులతో కూడిన సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది మొత్తంగా 43,373 మంది ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఒక చాలా కీలకమైన నిర్ణయాన్ని ఈరోజు రాష్ట్ర కేబినెట్ తీసుకోవడం జరిగింది ఈ సబ్ కమిటీలో అధ్యక్షులుగా ఆర్థిక శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గారు ఆర్ఎండ్బి శాఖ రవాణా శాఖ కార్యదర్శులు జిఏడి శాఖ కార్యదర్శులు లేబర్ డిపార్ట్మెంట్ యొక్క స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు వారందరూ సభ్యులుగా పనిచేస్తారు పూర్తి నివేదికను సత్వరమే పూర్తి సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి మరి వారు అందజేయడం కూడా జరుగుతుంది అదే మాదిరిగా ఈ శాసనసభలోనే 3వ తారీఖున ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో ఈ ఆర్టీసీ ఉద్యోగులను ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే ప్రక్రియను ప్రారంభిస్తూ శాసనసభలో ప్రభుత్వం బిల్లు కూడా ప్రవేశపెట్టబోతా ఉంది వెంటనే దానికి సంబంధించిన కార్యాచరణ కూడా ప్రారంభించాలని రవాణా శాఖ మంత్రి గారికి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది